హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బుట్టకు క్యాప్ ఉంటుంది కదా ఆ బుట్ట అనేది నేను ప్రిపేర్ చేశానండి ఇది వచ్చేసి మనకు స్మాల్ బుట్ట ఈ స్మాల్ బుట్టకు నేను క్యాప్ అనేది పెట్టేసి ఈ విధంగా పిన్ను కూడా పెట్టేశాను చూడండి పిన్ను అంటే ఏంటి కాదండి వేర్లో తోటి మనం హ్యాండిల్ మాదిగా స్టిచ్ చేసేసి అల్లా అల్లేసుకొని ఒక ఫ్లవర్ అనేది అల్లేసి అలా అతికించేసాము మనము అటాచ్మెంట్ చేసేసాము చేసేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి బుట్ట చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ బుట్టను మనము రెండు భాగాలుగా చూసుకోవచ్చు అండి అంటే మనం రెండు భాగాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు నార్మల్ బుట్ట ఏ విధంగా అల్లుకుంటామో సేమ్ అలాగే అల్లు అల్లేసుకోవాలి అంతే చాలా ఈజీ కానీ మీకు ప్రిపేరింగ్ వీడియోలో చూడండి బాగా అర్థమవుతుంది చాలా చాలా సింపుల్గా మీకు ఈ వీడియో అనేది చేశాను చాలా ఈజీగా బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా నేట్ చేసుకుంటారు మనకు బుట్ట బుట్ట మొత్తం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనం హ్యాండిల్స్ ఇప్పుడు మనం ఫ్లవర్ వేసాను చూడండి అక్కడ హ్యాండిల్స్ పెట్టుకున్నామంటే మామూలు బుట్ట అవుతుంది అదే అనక ఇక్కడ సైడ్లోకి కానీ హ్యాండిల్స్ పెట్టుకున్నామంటే ఇది హ్యాండ్ బ్యాగ్ బుట్ట అనేది రెడీ అయిపోతుంది అది ఎలాగో హ్యాండ్ బ్యాగ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి నార్మల్ బుట్టతో ఏ విధంగా తయారు చేసుకోవాలి మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కనుక సప్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన మడే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అప్పుడు మీరు వీడియోను ముందే చూసేయండి చూసేసి నేర్చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఇది వచ్చేసి మనకు నార్మల్ బుట్ట అనేది మొత్తం రెడీ అయిపోయింది మనకి క్యాప్ కూడా అటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది అండి మనకు మీకు వీడియో మేకింగ్ చేసేటప్పుడు చూడండి ఆ వీడియో చేశాను ఆ వీడియో వచ్చినప్పుడు చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ బుట్టను ఆ వీడియో చూడండి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మనకు వచ్చేసి నార్మల్ బుట్టను హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగుగా ఏ విధంగా మార్చుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్లవర్ కూడా వీడియో ఇప్పుడు చేయలేదండి నెక్స్ట్ సారి ఈ ఫ్లవర్ ఏ విధంగా నేను ప్రిపేర్ చేశాను ఒక టూ త్రీ ఫ్లవర్స్ అనేవి మీకు చేసి చూపిస్తాను ఒక వీడియోను చూడండి అలాగే బుట్టలకు ఏ విధంగా అటాచ్మెంట్ చేయాలో మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లలో చూడండి ఇక్కడ వచ్చేసి ఇది నార్మల్ బుట్ట ఈ నార్మల్ బుట్టను నేను ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా మర్చేసి మీకు హ్యాండ్ బ్యాగ్ మాదిరిగా తయారు చేస్తానో చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మనకు హ్యాండ్ బ్యాగ్ మాదిరిగా రావాలంటే ఈ సైడ్లో ఉంది చూడండి ఈ సైడ్కు నేను సెవెన్ లైన్స్ వచ్చేలా అల్లుకున్నాను అడుగు భాగం అంటారు కదా ఆ అడుగు భాగం సైడ్ కూడా వస్తుంది కదా అది వచ్చేసి ఆ వేర్లో వచ్చేసి మనకు సెవెన్ లైన్స్ తీసుకున్నాను ఈ సెవెన్ లైన్స్లలో సగం ఇంత త్రీ త్రీ సెవెన్ వస్తున్నాయి కదా త్రీ ఇటుపక్కన త్రీ ఇటుపక్కన పెట్టేసుకొని ఒకదానికి మాత్రమే మనం ఈ విధంగా ఒక వైర్ తీసుకొని మనం కట్ చేసిన వైర్ ఉంటుంది కదా బుట్ట అల్లిన తర్వాత కట్ చేసిన వైర్లు మిగిలిపోతుంటాయి కదా ఆ వైర్ను తీసుకొని ఇలా చూడండి ఇలా సగానికి ఇలా పట్టేసుకొని దీన్ని టైట్గా పట్టేసుకున్నామంటే మనకు హ్యాండ్ బ్యాగ్ షేప్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీ అండి హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్ షేప్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము ఈ కార్నర్ల దగ్గర ఒక ఒక వైర్ అనేది తీసేసుకొని దీన్ని బాగా బిర్రుగా టైట్ చేసుకున్నాము టైట్ చేసుకొని ఈ వైర్లు బయటికి కనిపించకుండా నాట్లలోకి చేసుకున్నామంటే మనకు హ్యాండ్ బ్యాగ్ సేప్ అనేది కార్నర్లకు వచ్చేస్తుంది మీకు అల్లిన తర్వాత చూపిస్తారు చూడండి అంటే మీకు టైట్ చేసి లోపలికి పెట్టేసిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా వస్తుందో ఈ విధంగా నేను టైట్ చేసేస్తున్నాను బాగా దగ్గరకు వచ్చేలా టైట్ చేయండి ఇలా టైట్ చేసామంటే మనకు బ్యా హ్యాండ్ బ్యాగ్ సేప్ అనేది వచ్చేస్తుంది ఈ హ్యాండ్ బ్యాగ్కు సైడ్లకు మనం హ్యాండిల్స్ అనేవి పెట్టుకోవాలండి చూడండి నేను వచ్చేసి ఇక్కడ మనకు ముడి అనేది వేసేసాను ఈ విధంగా ముడి అనేది వేసుకున్నాము ఈ ముడి కూడా మనకి ఈ వైర్లు అనేవి బయటికి కనిపించకుండా ఈ నాట్లలోకి మొత్తం దూరి చేసుకుందామండి వల్ల మనకు ఈ ముడి ఊడిపోకుండా ఉంటుంది మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అలాగే క్రాఫ్ట్స్ అల్లుతూ ఉంటాను వైర్లతోటి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే టైలరింగ్ వీడియోస్ కూడా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడ వచ్చేసి నేను మొత్తం దుర్చేసాను దుర్చేసి ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా అది కట్ చేసాను ఇలా కట్ చేస్తూ ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు మొత్తం చూపిస్తాను చూడండి మనకు బుట్ట షేప్ ఏ విధంగా వస్తుందో ఇక్కడ చూడండి కార్నర్లు అనేది మనకు హ్యాండ్ సే హ్యాండ్ బ్యాగ్ షేప్ అనేది వచ్చేసింది చూడండి లోపల వచ్చేసి మనకు ఇలా ఉంటుంది కానీ ఇది ఏమి అంత ప్రాబ్లం ఏం కాదండి చాలా బాగానే ఫినిషింగ్ అనేది చాలా బాగానే ఉంటుంది చూడండి ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ షేప్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ కార్నర్ల దగ్గర చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది సైడ్ కార్నర్లో మనకి హ్యాండ్ బ్యాగ్ షేప్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు క్యాప్ అండి మనకు రన్నింగ్ వేర్ తోటి మనకు క్యాప్ అనేది రెడీ చేసేసాము మీకు వీడియో వస్తుంది చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూడండి అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను చూడండి మనకి హ్యాండ్ బ్యాగ్ సేపు వచ్చేసింది ఈ హ్యాండ్ బ్యాగ్కు సైడ్లకు మనము ఇప్పుడు ముడేసుకున్నాం చూడండి అక్కడ మనం హ్యాండిల్స్ అనేవి అల్లుకున్నామంటే మనకి హ్యాండ్ బ్యాగ్ సేపు వచ్చేస్తుంది హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయినట్టే ఇక్కడ వచ్చేసి ఒక వైర్ తీసేసుకొని మనము హ్యాండిల్ అనేది అల్లుకున్నట్లయితే మనకు ఈజీగా హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వీడియో టుమారో వస్తుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్